హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 75,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తాతోర వచ్చినవయ్యా, తండ్రి తండ్రోర వచ్చిన నాయరా, నా కష్టం అడుగుతున్నావు, నా బాధ అడుగుతున్నవయ్యా. అవు అందు కొరకే అంటారు వలాల అక్కలాల అలగించేడి దాతలాల అవలాల తమ్ములాల ఆత్మ బాంధవులారా. ఏ మనిషి అయినా గాని ధనము డబ్బు ఉన్నట్టయితే బ్యాంకులలో దాచుకోవాలి. మనిషికి కష్టం వస్తే ఈ నలుగురికి ఎప్పుకోవాలన్నారు. నలుగురిని ఎప్పుకున్నట్టయితే మనసు లోపల ఉండే బాధ అనేది కొంతైనా పోతుందంటారు తండ్రి. నా కష్టపడినాను కాబట్టి నా కడుపు లోపల తండ్రి కొడుకులే బిడ్డలు లేదయ్యా. నా కడుపు లోపల తండ్రి కొడుకులే బిడ్డల వాడు పెడతాము, భూమి మీద బతుకుదాము. ఒకవేళ తండ్రి నా కడుపు లోపల కొడుకులు బిడ్డలు ఇవ్వవేళ ఏదట్టయితే మనమంత బండ తెచ్చుకోని కాళ్ళకి ఆడ పెట్టుకోని ఎన్ని రోజుల బయలుదేరి ఇప్పటికి 3 నెలల 15 రోజుల తన బయలుదేరి బాగుంచేస్తా. చిన్న కళ నిత్తలు పన కళ పునరాతి జననం పునరావరణం పుట్టే కన్న తల్లి కట్టెలే సుట్టారు అంటారు. ఎన్ని రోజులకున్న మానవుడు అక్కడి వాడే గాని ఇక్కడి వాడు కాదు. ఓసుకొని గుంజ కట్టేసుకున్న యముడు యమధర్మరాజు మెడ లోపల కాళ్ళ పాష వేసినాడు ప్రారంభో కదప్పది. డక్కల సత్త మరొకరి కంటే గిక్కడికి వెళ్ళి దొబ్బేసుకపోతున్నాడు మనిషిని. పంతవరే కానీ బాధాలు జమనాథవాడి తోలకపోతే అంటారు సత్త సత్తలని బాగా బాధపడతాడు. సాగు మనిషిని పరిష్కారం కాదు. భగవంతుడు అనేవాడు ఆట బొమ్మలోని ఆడుకోని బ్రహ్మాని భూమి మీదకి మనల్ని పంపించిన్నాడు. ఆడాలి పాడాలి అనుభవించాలి భగవంతుడు రమ్మన్నారు వాళ్ళు గాని సత్తారని సత్తాని బాధ బాధపడుతున్నారు. పైగా కొడుకులు లేరు బిడ్డలు లేరని బాధపడుతున్నారు. కాబట్టి కొడుకులుగా నాల కోరిక తీరాల బిడ్డలుగా నాల భ్రమ తీరాల తొట్టె కట్టాల జోగిన వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా నీకు నేను వడిగడతానని దేవదేవ చంగయ్య దేవుడు లోకాల శంకరుడు వర్షేతు లోపల వేసుకోని ఆ కన్న తల్లి యోగ క్షేమాలు చూసేటళ్లకు ఆ కన్న తల్లి కమలాదేవి కడుపు లోపల కమల పిల్లలను ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉంటే యోగం ఉన్నదయ్యా. ఓ పెద్దలారు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉంటే యోగం ఉన్నది కాబట్టి కమల పిలగల్లో నేను గట్టిపోతానా బిడ్డ నీ కడుపు లోపల కమల పిలగల్ల ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉంటే యోగం ఉన్నది మీ కడుపు లోపల ఒడిగడుతున్నాడు లోకాల శంకరుడు. గోదమండారు వచ్చింది బిడ్డ వ్యాపారం వచ్చి భగవంతు లోకాల శంకరుడు వచ్చిన లోపల బండారి వచ్చంగానే పొట్టు పొట్టు అంటే కమల పిలగల్లు పుట్టే సంతాన ఫలం పుట్టింది. సంతాన ఫలాన్ని చేతబెట్టిన పరమశివుడు లోకాల శంకరుడు అరిషేదు లోపల పెట్టి నలవంగన యాపకాయ సంఘం ఫలం మారిపోయే ఫలాన్ని కళ్ళ చూసిన భగవంతు లోకాల శంకరుడు కన్న తల్లి కడుపు లోపల కమల పిలగల్లవు సంతానం ఒడిగడతానని బిడ్డాని కడుపు లోపల కమల పిలగల్లను ఒడిగడుతుందనని కమల పిలగల్ల సంతాన బలం ఒడిగడుతున్నారు భగవంతుడే. సపట్టు కొట్టే కారణ సర్వనాశనం అయింది. నీతి
కన్నా లేదు అవినీతి కన్నా ఉన్నది. నిలువుత బట్టలు కట్టుకొని ఒళ్ళు కనబడకుంట బట్టలు కట్టుకొని నీతి వాక్యాలు కథలు పురాణాలు చెప్తే ఎవరు వింటారు? ఎవరు వింటలేరు. అదే 25,000 కలర్ టీవీ తీసుకొచ్చుకొని ఇంత పెట్టుకున్నట్లేరుంటే ఆ టీవీ లోపల బట్టలు లేకుండా గింత గింత షేక్లు వేసుకొని గింత గింత మిడ్డీలు వేసుకొని బ్రేక్ డ్యాన్సులు షేక్ డ్యాన్సులు వేస్తే 60 ఏళ్ల ముసల్ని ముసలోడు ఆ టీవీ కారికచ్చి ముంగట మోసోని ముసలి దాండవుడు ముసలోడు ఒత్తుకుంటా ముసలి దాండవుడు ముసలు ఒత్తుకుంటా విశ్వశాని తొంగి తొంగి చూస్తున్నారే లోకముల కొందరు. రేపు మాకు వచ్చే ముసల్లా టీవీ లోపల సీరియల్ మాత్రం పోవద్దు. సీరియల్ పాడగానికి వద్దన్నయ్య 7 గంటలకు మొదలైతుంది చిన్నారి పెళ్లి కూతురు మనసు మమత పసు కుంకుమ కూడరా కూడరా కొడుకు పిల్లవా కొడుకు పిల్లం కాకపోతే మంది పిల్లం అవుతుందా? ఒకవేళ సీరియల్ చూడంగా కరెంటు కరెంటు గిట్ల విశేషమా వానికి ఉన్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడుంటలేవే ఓ తల్లురాలు మళ్ళీ ఒక్కసారి సప్పట్లు కొట్టిస్తా ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో వచ్చే పండుగ వరకు ఆడోళ్ళేం అప్పాలు చేసుకో రాకుంటా మొగోళ్ళు కత్తెలు కొట్ట రాకుంటా ఎట్ల పెట్టుకున్న చేతులు గట్లనే అంకర పోతాయి నాకన్న కొడుకు భయానికి అంటే కొట్టింది కానీ భక్తికి వాళ్ళన్నా కొట్టిందా? అందుకే నీతి కన్నవు లేదు నీతి కన్న ఉన్నది. లోకాల శంకరుడు ఓ కన్న తల్లి కడుగు లోపల కమల పిలగల్ల సంతాన పరవడి కట్టిండు గడదోడు బిడ్డా చెట్టంగు తన శటాన శుభ్రపట్టి మతమతాన మాయమయ్యి అంతర్ధానమై ఎండి కొండల్లో పుట్టిండు భగవంతుడేమో. గుడి కాడ కన్న తల్లి కమలావతి దేవి చేసుకున్న భర్త ఉదయసీనారు భార్య భర్తలు ఇద్దరు ఎవరున్నారు? నారాయణకు పర్వలేదయ్యా సాక్షాత్ పరమశివుడే వచ్చిండు సంగమయ్య అవతారంలో మనకిద్దరు కమల పిల్లలను అడిగి కట్టిండు రా మనం ఇంటికి పోదాం భారీ భర్త తీసుకొని ఆ తల్లి కమలావతి దేవి భార్య భర్తలు భవనాల వేడికెత్తా వస్తున్నారు Thank you.
భార్య భర్తలంగా మెడలున్న దశలు చూసిండ్రు మధుర వస్తున్న మధుర స్వామి వస్తున్నదా అని మంగళాన్ని చూపించుకొని అతను తండ్రి ఎదురుగా వచ్చి అవో ఇరుగు దిష్టి తీసి పొరుగు దిష్టి తీసుకురమ్మా అని అవో భార్య భర్తలు ఇల్లు నింపుకున్నారు ఆదాసు అందంగా తయారై ముచ్చాల మలపీడ వేసుకొని మలపీడ మీద కూర్చున్నది యాకమలదేవి కన్న తల్లి ఎంత బురుగులో ఎప్పుడు ఉంటున్నదో అందుకొరకే అందరూ పాపమున్నాగది బలమున్నాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగో సూర్యుడ కట్టినాగది పండుగొప్పులు బాధలు పెట్టినాగో అలవాటి వారికి పుణ్యానంద ఒక 9 గడియలు ఈనాటి వాళ్ళకి పాపాన 9 నెలలు గడిన నిండుతుంటే అతన్ని కమలవతి దేవికి జవరేడు పెడుతున్నది ఓ తల్లిదారో కన్న తల్లి కమలవతి దేవికి గడిన నిండుతుంటే గర్భవేత్త ఏర్పడుతున్నది ఓ రామరామ దీపావళి పండుగకు పడాకులు వేలినట్టు బాంబులు వేలినట్టు ఒక్కసారి బడిలు అన్నదనుకో నీ పంట వక్కలు వక్కలు చెక్కలు చెక్కలు పిచ్చలు పిక్కలైపోతాయి బిడ్డ ముగా చెప్పినావు నాయన అమ్మ ఏంటి తేళ్ల పావులు పట్టిస్తాను ఏడాసి పట్టిస్తాందావా
ఎవరైనా కక్కుతంటే కక్కుతే శివుళ్ళకెళ్ళి నాలుగు పోతారు వచ్చి శివుడు ముడతారు. నువ్వు వచ్చి ఎడబడతావు చీకటి పూట అందరి అక్కడ దొరికించుకున్నా గానీ అంతే అంతే. ఏడైతే నాసం టైపు ఏడైతే పచ్చింది కావాలి గట్టి పచ్చి ఎక్కడ అయితే అమ్మా ఏమైతుంది దాసి దాసి ఏంటి నేను అంతకు ఒత్తుకోకు ఆ సింపకు సీరే మొన్న గిట్లనే సీరని చింపినట్ట కొంట ఉమ్మని తిరుగుతావు జినికి అందుకు ఆ అలవాటు తొప్పి ఈ సీరను కూడా పుత్తవంతో చెంపి తీళ్ళు కొంటావమ్మా అంటారు అని బలవంతా సీరని చెప్తాను. అవసరం అయితే సీరే చింపిరు కాబట్టి కట్టల పైసలు 500 కట్టంటావు అంతేనా దాసి. ఏంది నేను నేను నిలువాసుకున్నాను అంటున్నా అంటే నేను కంత కలిసిదాన్ని ఏమో బిడ్డ అనువేసండి పిల్లవ నాకెట్ట చెప్తుంది. నేను కూడా రంగ పోసుకొని వచ్చిన ఉడుకులు ఇల్లు సల్లెళ్ళు శంబర్ నీళ్లు ఆగబెట్టుకొని శంబర్ నీళ్లు ఆగబెట్టుకొని బకిట్ల వస్తే బరుపులు అయినాయి బకిట్ల వస్తే బరుపులు అయినాయి బకిట్ స్నానం చేసి వచ్చిన ఏంద్రా ఎవరు చెప్తాను దాసి స్నానం చేసింది అని నీళ్లు పోసుకుని అన్నారు మరి కై కడుక్కున్నదా అని అంటారా అది కాదు వాళ్ళు నేను 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 ఇప్పుడు పొట్టతో ఉన్నాను అంటన్నా మరి పోరా అవ పొట్టకచ్చిందంటరా అంత పొటాషియం యూరియా కలిపే చెప్పని కొలుగు పెడతావా కాలంగా కాలంలోకి ఇప్పుడు నార్లే అది నార్లకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడే కొలుగు పెడతా దాసి అది కాదే మరేంటిది పొలం పొట్టకత్తే పొటాషియం యూరియా ఎత్తారు కానీ మనసు పొట్టకత్తే పొటాషియం యూరియా ఎత్తారు నువ్వే అంటున్నావు పొట్టతో ఉన్న పొట్టకచ్చినది నువ్వే అంటివిగా అది కాదే మరేంటిది నేను 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 షీఈస్ ప్రెగ్నెన్సీ ఏంటిది ప్రెగ్నెంట్ పెగ్గేస్తావా తీసుకొచ్చి పెట్టినాడు ఫుల్ బాటలు కథ అయిపోయాక పెగ్గి పెగ్గు నాలుగు పెగ్గులు ఎత్తుంది షీ షీ అయ్యో లేడీస్ దగ్గర కళ్ళు తాగుతారే ఏంది లేడీస్ మందు తాగుతారా సోరాకు మొక్క బీరాకు అయిన పిత్తులని అక్కడ పోతే ఊరు విధి పిత్తులని ఉపాసం అనేట మన గొప్ప పిత్తులని మార్పాలు చీకమైనట దేశం గొప్ప పిత్తులని దేవాలి ఇరవైనా ఆడోళ్ళు కళ్ళావుతలేరా బాధ బుక్తలేరా ఆడోళ్ళు కళ్ళావుడు 60 రూపాయలు ఉన్న కోటరియాలు 120 రూపాయలు అయింది 60 రూపాయలున్న బీరు 160 రూపాయలు అయింది అంబారు అంబారు పోతున్నాను అంటే 2 రూపాయలు కూడా ఒకటి దేగల అంబారు పొట్లాలు కరియల్ల 15 రూపాయలు పెట్టిన అంబారు పొట్లం దొరుకుతలేదు మా పేడ పెళ్ళికాడ చూడాలి పత్తి చేనులకు పోయి పత్తి చేనులకు పోయి చూస్తే చెట్టుకొక్క పొట్లం కనబడతాను చెట్లేమో తక్కువ పత్తి బుగ్గలు తక్కువ అంబారు పొట్లాలు ఎక్కువ ఇంకా ఆడవాళ్ళు కళ్ళు ఆవుతలేరు అంబారు పుట్టలేరా అది కాదే మరి ఏంది నేను నేను గర్భవతి నన్ను అంటున్నా గర్భం లేని వాళ్ళే 40 రూపాయలు బిడ్డ అంటే ఇదే ఎన్నెల్లా ఇప్పుడు నేను ఎక్కడిదే పాడుగా నీరు చెత్తగా పిచ్చి పాడుగా 9 నెలలు ఏందాసి పుల్లడి పుల్ల మీద బుద్ధి పుడుతుంది చింతకాయ పచ్చడా మామిడికాయ పచ్చడా రేగ్గా పచ్చడా ఉసిరికాయ పచ్చడా నిమ్మకాయ పచ్చడా పచ్చళ్ళ మీద బుద్ధి పుడుతుంది ఇగో అక్కడ చిన్న కూర్చున్నారు కథకాడ బావలు ఇంటి కాడు ఉంటారు పోతే ఏం తీస్తారే ఏంటిది పోతే ఏం తీస్తారే బావా నీ మాట పట్టుకొని నేను కూర కోసం రాత్రి పోతా అక్కలందరూ అచ్చిలు కథకాడ కూర్చున్నారు ఇక బావలు ఇంటి కాడ ఎల్లరేపు ఇక పని పోతారు కాబట్టి 9 to 4 మా తాగుతారు ఈ కాలం కామన్ గట్టిగానే 9 to 4 తాగుతారు ఇంటి కాడ బావలు ఫుల్ ఛార్జింగ్ మీద ఉండవచ్చు నేను ఇంటికి పోతానన్నా ఏమన్నా చేస్తే నీ అందం పన్ను నాకు మధ్యం ఎదురెత్తాను వాస్తుకున్నా వాస్తు కంటిది భయం అసాగరం ఎవరన్నా మనుషులుంటే అప్పులు మిట్టలు అప్పులు మిట్టలు తరగతి సాకుండరే బుక్కెడ తిన్నమాట బూరుమానాట షాటెడ్ తిన్నమాట చెక్క పేడాట పెద్ద వాళ్ళని గింతే తింట కనుక ఇట్లా పాడబడతాను ఏం చేయాలి వదులు చెప్తా ఇక వీడు పలకంచడు తింటాడు కానీ ఇట్లనే పాడబడతాడు ఆడదానికి ఇల్లు పెద్దగా ఉన్న తిప్పలే ఒళ్ళు పెద్దగా ఉన్న తిప్పలే అవ్వ బిడ్డ
ఇల్లు పెద్దగుంటే తిప్పలు ఉంటది, కానీ ఒళ్ళు పెద్దగుంటే ఏం తిప్పలు ఉంటదికరా? ఒళ్ళు పెద్ద ఇల్లు పెద్దగుంటే ఇంటి షాకిరి తీరాలంటే తీరుతుంది, ఒక్కదానికి ఇంటి షాకిరి తీరదు. ఈ ఆడదానికి ఒళ్ళు పెద్ద ఉన్నదనుకో కూర్చుంటే ఎవరో సత్రి అందుకొచ్చి నా బాధ నా కట్టం నాకెరక నీకేమెరకరా? సాపు సీర చక్కటి కట్టం సాగుతుందో నా బాధ నీకేమెరకరా? ఏమని మీ కుర్రీ కుర్రీ అదుపు వాళ్ళ